చిత్తము నే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తము నే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50 అధ్యాయంలో చివరి వచనము 23వ వచనం. స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. చాలా శ్రేష్టమైనటువంటి మాటను ఇక్కడ మనం చదివిన్నాం. స్తుతియాగము చేయుట, దేవునికి స్తుతి అర్పించుట, లేక దేవునికి కృతజ్ఞత చెల్లించుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవుడు మన కొరకు చేసిన కార్యాలను తలపోసుకుంట అది చాలా ఉన్నతమైనటువంటి కార్యం. అందుకే భక్తుడైన దావీదు 103వ కీర్తనలో మొదటి వచనాల్లో పలికినట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుమని చెప్పినట్లుగా, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని కూడా మరవవద్దని చెప్పినట్లుగా మరి దేవుని స్తుతించినట్లుగా మనకు కనపడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు స్తుతియాగము చేయుట అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి మార్గముగా మనకు ఈ లేఖనం చూపిస్తూ ఉంది. స్తుతియాగం అర్పించుచున్న వ్యక్తి దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కార్యాలు మరింతగా జరుగునట్లుగా తను మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు, లేక మార్గాన్ని తెరవ చేసుకుంటున్నాడు. మరి దేవుని కార్యాలు, మహా అద్భుతమైనటువంటి కార్యాలు ఇంకా తన జీవితంలో అనుభవించడం కొరకు ఈ స్తుతియాగం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనకు కనపడుతూ ఉంది. చాలా సమయాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలని మనం మర్చిపోయి, దేవుని యొక్క కార్యాలన్నింటినీ కూడా మర్చి మనం జీవిస్తుంటాం. అలాగున మనం దేవుని యొక్క కార్యాలను మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకు మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు మన జీవితంలో కనపరచాలనుకున్న కార్యాలు, దేవుడు మన జీవితంలో చేయాలనుకున్నటువంటి కార్యాలను, లేక దేవుడు మన కొరకు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలన్నింటినీ కూడా మనం పోగొట్టుకున్నటువంటి వారం అవుతాం. అలా కాకుండా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో స్తుతియాగాన్ని అర్పిస్తామో మనకు మనము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మార్గాన్ని తెరవ చేసుకుంటున్నాం. దేవుడు తన యొక్క కార్యాలు జరిగించినట్లుగా, దేవుడు తన యొక్క ఉద్దేశాలు మన ఎడల మన జీవితాల్లో జరిగించినట్లుగా మనము మార్గాన్ని తెరవ చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమిటనంటే, ఆయన మన కొరకు ఎన్నో కార్యాలు చేశాడని, ఆయన చేసిన కార్యాలు లెక్కలేనివని దావీదు వివరించాడు. అలాగనే ఆయన చేసిన కార్యాలు లెక్కలేవని చెప్పడంతో సరిపెట్టలేదు, కానీ దేవుడు మన కొరకు ఉన్న తలంపులు బహుశ్రేష్టమైనవి గొప్పవన్నీ కూడా తెలియచేసి మరి తెలియచేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆ గొప్ప కార్యాలన్నీ కూడా మన జీవితంలో ఇంకా పొందాలంటే దేవుణ్ణి మనం నిత్యం కూడా స్తుతియాగం చేయొచ్చు. ఆయన మనం మహిమపరచబద్ధులమై ఉంటున్నాం. దేవుడి లేఖనాన్ని దీవించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతియాగం అర్పించేవాడు నిన్ను మహిమపరచుచున్నాడని నీ ఒక లేఖనం తెలియచేస్తున్నది. నాయన, స్తుతియాగం చేయనప్పుడు మేము మా మార్గాన్ని మరింత దీవెన కొరకైనటువంటి ఆశీర్వాదం కొరకైనటువంటి మార్గాన్ని తెరవ చేసుకుని చున్నామని వాక్యం సెలవిస్తున్నట్లుగా, అలాగున్న మేము ప్రభువా ప్రతిదినం నీ కార్యాలను బట్టి నిన్ను మహిమపరుస్తూ స్తుతియాగం అర్పిస్తూ మరిన్ని కార్యాలను యొద్ద నుంచి పొందుటకు మీ కృపగలస్తం మా మీద చాపమని దీవించుమని ఏసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.